నమస్కారం. మా డాక్టర్ గోపిచంద్ గారు, మా కుటుంబ స్నేహితులు శ్రేయోభిలాషి, దాదాపు 20-25 ఏళ్ళ నుంచి ఆయనతో మాకు పరిచయం. ఎప్పుడు ఇంత హుషారుగానే ఉంటారు, ఎప్పుడు ఇంత ఎనర్జెటిక్గా ఉంటారు. మేము అంటున్నాం రెస్ట్ తీసుకోండి కొద్దిగా అంటే 25 సంవత్సరాలు అందులో చైల్డ్ కార్డియాలు అంటే చిన్నపిల్లల గుండె చేసే వ్యక్తి నమ్మాలి. ఎలా చేస్తారనే ఆశ్చర్యపోతుంటా. యూజువల్గా మా అన్నయ్య కానీ నాకు కానీ తమ్ముడు మాకేంటంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది హైలీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. మాకు ఇప్పుడే అనుకుంటున్నాం అనమాట, ఇందాకే ఏ ప్రొఫెషన్లో ఎవరైనా తప్పు చేస్తే రెండోసారి సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఏదైనా సినిమా తీసామనుకోండి, మా సినిమా ఫెయిల్యూర్ అయితే ఇంకొకసారి ఒక మంచి సినిమా తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ ప్రొఫెషన్ అయినా ఇంకొకసారి దాన్ని మనం కరెక్ట్ చేసుకునే వీలు ఉంటుంది. పాపం ఈ డాక్టర్ల ప్రొఫెషనే, నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి మా అందరం. వాళ్ళు ఒక్క తప్పు చేయకూడదు. ఒక వాళ్ళ అంటే ఒకసారి అనిపిస్తుంది డాక్టర్ గారు, ప్రతి మనిషి 100 రకాల ఎమోషన్స్ ఉంటాయి ఇంట్లో, అవన్నీ పక్కన పెట్టి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అవన్నీ మర్చిపోయి చేయాలంటే అది చెప్తారండి. నాకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఏంటంటే డాక్టర్స్ ఆర్ లివింగ్ గాడ్స్. మన కళ్ళ ముందు కనపడుతున్న దేవుళ్ళు. మనందరిలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, డాక్టర్ కష్టపడి బతికిస్తాడు పేషెంట్ని, పోన్లే అమ్మ దేవుడి దేవుళ్ళు బతికాడంట. నాకు అక్కడ బాధ అనిపిస్తుంది, డాక్టర్ గారు మీ వల్ల కదా బతికిందని చెప్పాలంట. సో నాకు అంత రెస్పెక్ట్. తర్వాత ఈ రిగార్డింగ్ మా గోపిచంద్ గారు ఈ మన క్యాన్సర్ స్క్రీనింగ్కి స్పెషల్గా ఇవాళ మాకు చేయటం, మా బ్లడ్ బ్యాంక్లో మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ బ్లడ్ బ్యాంక్లో చేయటం అనేది నిజంగా మాకు గర్వకారణం. ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియకో ఒక చిన్న నిర్లక్ష్యమో లేకపోతే ఏం లేదులే అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవాళ 2000 మంది అండి ఇవాళ వచ్చింది. 2000 రిజిస్టర్ అయ్యారండి. 2000 రిజిస్టర్ అయ్యారు, దాదాపు వస్తూనే ఉన్నారు. 400 దాకా ఆల్రెడీ. అంటే ఒక ఇది మామూలు సర్వీస్ కదా. ఒక్కసారి కనుక అలా చిన్న ఇష్యూ కనుక ఉందంటే దాన్ని రూట్అవుట్ చేసేదానికి మన డాక్టర్స్ ఫీల్ అవుతాయి. ఇదిగో మన గోపిచంద్ గారి యొక్క జూనియర్స్ అనకూడదు టీమ్ క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ, వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. మీరు మీ యొక్క డెడికేషన్కి మాత్రం రియల్లీ గ్రేట్. లాస్ట్ టైం నేను చూశాను అన్నయ్య గారు వచ్చినప్పుడు గోపిచంద్ గారు కూడా పక్కన ఉన్నారు. దీన్ని ఎక్కువగా ప్రజల్లో తీసుకెళ్ళటం అనేది అందులోనూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వెళ్ళటం అనేది ఇది మాకు ఒక ప్రైడ్ మూమెంట్. అంటే ఇన్నాళ్ళు బ్లడ్ ఇవ్వటం లేకపోతే ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఇలాంటివి చేసాం, కానీ ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మాత్రం చాలా క్రూషియల్ పరీక్షలు ఇవి. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ డాక్టర్ గారు. మా అన్నయ్య గారిని అభిమానించే వాళ్ళు కానీ లేకపోతే ఎంతోమంది కామన్ పీపుల్కి కానీ మీరు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే మీరు కరీంనగర్ నుంచి మొదలెడుతున్నారు ఇప్పుడు, నెక్స్ట్ అండి కరీంనగర్ నుంచి దాదాపు 15-20 ప్లేసుల్లో ఇలాగే మా డాక్టర్ గోపిచంద్ గారు ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఇలా స్క్రీన్ చేసి, ఐ విష్ నాకు ఆయన చేసిన ప్రతి స్క్రీన్ కూడా అందరూ హెల్తీగా ఉండాలని కోరుతున్నాను. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే మాత్రం ఇక్కడ అద్భుతమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. గైనిక్ సంబంధించిన ఆ పర్టికులర్ క్యాన్సర్ చేసే డాక్టర్ అమ్మగారు ఉన్నారు, నేను ఇంకా ఇదందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వీళ్ళ ఆధ్వర్యంలో ఆ చిన్న డౌట్ ఒకవేళ వాళ్ళకి వస్తే ఇమ్మీడియట్గా రూట్అవుట్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మీ ఊళ్ళకు వస్తున్నారు. మీకు వీలైనంత వరకు ఆ ఊర్లో ఎక్కడున్నా సరే ముందే తెలుస్తుంది. ప్లీజ్ మీ నేమ్స్ రిజిస్టర్ చేయించుకొని ఏమాత్రం చిన్న డౌట్ అని మీకు అనిపించినా జస్ట్ సరదాగా ఒకసారి వచ్చి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటే ఇట్స్ గుడ్ ఒపీనియన్. మంచి సదుద్దేశం చేస్తున్నారు మన డాక్టర్ గారు అండ్ వాళ్ళ టీము. ప్లీజ్ మేక్ యూటిలైజ్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. మీ అందరం మంచి ఆరోగ్యంగా ఉండాలి. డాక్టర్లకి తక్కువ పని కల్పిద్దాం. బట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు, నిజంగా.